హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ వసు పట్టుపు. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నా కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ అయితే మనకి నిన్నటి వ్లాగ్స్కి అన్నిటికి కంటిన్యూషన్ అనమాట. అండ్ ఇప్పుడైతే మనం రెడీ అయిపోతున్నాము. మనకి 8:00 ట్రైన్, ఇంకా ఆ ట్రైన్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. అండ్ మధ్యలో ఒక ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయిందనమాట. అందుకోసం అనేసి ఇంకా లేట్ అయినా పర్లేదు అనేసి కొంచెం ఆరాంగా, ఐ మీన్ స్లోగా అయితే రెడీ అవుతున్నాం అనమాట. నాకైతే హెయిర్ సెట్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది ఈ మధ్యలో. ఎందుకంటే హెయిర్ మీద కేర్ తీసుకోవడం కూడా నేను చాలా తగ్గించేశాను. మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. అండ్ డ్రెస్సులు వచ్చేసరికి నేను ఇంతవరకు ఈ డ్రెస్ని అయితే మీతో షేర్ చేయలేదు. హ్యాండ్స్ అయితే నాకు కొంచెం ఇలా వస్తే ఇష్టం అనమాట. నాకు ఏ డ్రెస్సెస్కైనా హ్యాండ్స్ అనేది కొంచెం హెవీగా ఉంటే నాకు నచ్చుతాయి. ఇంకా అందుకోసం మనకి అది తీసుకున్నాను. దట్టు మనకి జర్నీస్లో కొంచెం కంఫర్ట్గా ఉండే డ్రెస్సెస్ వేసుకుంటే బెటర్గా అనిపిస్తుంది. జర్నీ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఈ డ్రెస్ అయితే నాకు జర్నీస్లో చాలా ఇష్టం. అండ్ కంఫర్ట్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అనేసి. అండ్ అయితే ఈ టాప్ని జీన్స్ మీద వేరప్ చేసుకున్నాను. అండ్ నా హెయిర్ చూసినారా, చాలా అంటే చాలా మెస్సీగా ఉందన్నమాట. ప్లీజ్ స్కిప్ చేయండి, బట్ సెట్ చేసుకున్న తర్వాత ఇట్స్ గుడ్. అండ్ ఇప్పుడైతే నా ఫేస్ కేర్ తీసుకోవాలన్నమాట. నేను ఫేస్ వాష్ చేసుకొని నా ఫేస్ని కొంచెం మాయిశ్చరైజ్ చేసుకొని స్కిన్ కేర్ తీసేసుకున్నాను. అండ్ ఆ తర్వాత యాజ్ యూజువల్ నా ఫేవరెట్ స్కిన్ కేర్ రొటీన్లో నేను యూజ్ చేసే ఫేస్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. నిన్నటి వీడియోలో నేను ఈ ఫేస్ క్రీమ్ని మీతో షేర్ చేస్తున్నాను. అండ్ కూపన్ కోడ్స్ కూడా ఇచ్చున్నాను. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒకవేళ కావాలి, మేము కూడా యూజ్ చేస్తాము అనుకున్న వాళ్ళు మీరు ఆ వ్లాగ్లో చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఎనీ టైప్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు సెట్ అయిపోతుందన్నమాట. అండ్ నా స్కిన్ కేర్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఈ క్రీమ్ని అయితే ప్రాపర్గా నా స్కిన్లోకి మొత్తం ఇంకిపోయేలాగా, ఐ మీన్ అబ్జర్వ్ అయ్యేలాగా మొత్తం మసాజ్ చేసుకుంటూ ఫేస్ మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను. దిస్ ఈజ్ ద వెరీ ఈజీ టు అప్లై అన్నమాట. అండ్ ఈజీ టు మన స్కిన్ మీద ఎనీ టైప్ కైండ్ ఆఫ్ లైక్ పింపుల్స్ మార్క్స్ పింపుల్స్ అండ్ లేకపోతే మీ ఫేస్ మీద చాలామందికి చాలా రకాలైన చిన్న చిన్న పింపుల్స్ లాగా వస్తూ ఉంటాయి. లైక్ ఇప్పుడు డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి వస్తాయి, బాడీ హీట్నెస్కి వస్తాయి, అలా టైప్ ఆఫ్గా వస్తూ ఉంటాయి. అలా వచ్చిన వాళ్ళందరికీ చెక్ పెట్టాలి. అండ్ మన స్కిన్ సూపర్ గ్లోయింగ్గా కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ క్రీమ్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను లగేజ్ కూడా సర్దలేదన్నమాట, వెనకాల ఉన్న డ్రెస్సెస్ కూడా నావే. అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్గా రెడీ అయిపోయి, ఐ మీన్ మేకప్ మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం లగేజ్ అద్దేసామంటే ఇట్స్ ఫైన్. అండ్ మొత్తం అయిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను నా ఫేవరెట్ అనమాట మొమైత్ వాళ్ళలో షేడ్ నెంబర్ 7 నేను లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది నాకున్న ఈ 7 షేడ్స్లో ఇదైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోయింది. నా స్కిన్ టోన్కి చాలా ఈజీగా సెట్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ వన్ థింగ్, మనకి న్యాచురల్గా ఉంటుంది అనమాట. ఈ 7 షేడ్స్ని మన ఆల్ ఇండియన్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సూటబుల్గా ప్రిపేర్ చేశారు. అండ్ డూ యూ నో వన్ థింగ్, ఈ మనకి మనం ఏదైనా ప్లాంట్స్ని వేయాలి అంటే మనం వేయడం చాలా కష్టం. బట్ వీళ్ళు మనం ఏ సింగిల్ ప్రోడక్ట్ మనం పర్చేస్ చేసినా వాళ్ళే ఒక ప్లాంట్ని ప్లాంట్ చేసి దాన్ని మనకి లింక్ చేస్తారనమాట. మనం ఏం ప్లాంట్ చేశారు, అది ఎలా గ్రో అవుతుంది, ఎక్కడ ప్లాంట్ చేశారనేది మనం ఏ ప్లేస్లో ఉన్నా కూడా చూడొచ్చు. అండ్ నేను దీన్ని ఐ పైన ఐ షాడోలో కూడా అప్లై చేసుకుంటాను. కొంచెం ఇంకా మనకి ఏమైనా బెటర్ లుక్ కావాలి అనుకుంటే నేను బ్లష్గా కూడా దీన్ని అప్లై చేసుకుంటూ ఉంటాను. అండ్ మనకి ఇది సూపర్ గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ 24 అవర్స్ వరకు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట. అండ్ చాలామందికి ఎక్కువ టైం లిప్స్టిక్ ఉండాలి అంటే చాలా కష్టం. వాళ్ళు మనకి ఇచ్చిన టైం పీరియడ్ కన్నా మనకి ఈ లిప్స్టిక్ అనేది ఎక్కువ టైం పీరియడ్ అయితే ఉంటుంది. నాకైతే ఎక్కువ నచ్చింది. అండ్ నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసిందంటే మనకి ఎనీ టైప్ ఆఫ్ మనం చాలా టైప్ ఆఫ్ లిప్స్టిక్స్ అనేది యూజ్ చేస్తుంటాం. బట్ ఎనీ యూజ్ చేసినా మనకి ఫుడ్ తీసుకున్నప్పుడు అది పోతుంది. బట్ మనకి ఈ లిప్స్టిక్ అయితే మనం ఫుడ్ తీసుకొని ఇన్నా కానివ్వండి, ఏం చేసినా ఈ లిప్స్టిక్ అనేది అస్సలు పోదు. లైక్ మనం వాటర్ తీసుకున్నామంటే ఈ లిప్స్టిక్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్న ఒక థింకింగ్లో చాలామంది లిప్స్టిక్స్కి ఎంత ఇష్టం ఉన్నా అవాయిడ్ చేస్తూ దూరంగా ఉంటారు. బట్ మీరు ఒకవేళ మొమైల్ లిప్స్టిక్ ఒక్కసారి ఆర్డర్ చేసుకుని యూజ్ చేశారంటే మీకు దా లిప్స్టిక్స్ మీద ఉన్న ఆ బ్యాడ్ ఒపీనియన్ అనేది మొత్తం పోతుంది. అండ్ ఈరోజు నేను ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా ఐలైనర్ అయితే జస్ట్ నార్మల్గానే అప్లై చేసుకున్నాను.
ఐలైనర్నే నేను కాజల్గా యూజ్ చేస్తాను కాబట్టి అలాగే అప్లై చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే హెయిర్ని సెట్ చేసేసేయాలి. నాకు హెయిర్ సెట్ చేయడం అంటేనే నాకు చాలా కష్టమైన పనిలాగా అనిపిస్తుంది ఈ మధ్య, బట్ నాకు హెయిర్ అంటే చాలా ఇష్టం. అండ్ మనీ చూసారా, సేమ్ నా డ్రెస్ కలర్ అనమాట, ఐ మీన్ బ్లాక్ కలర్. ఇద్దరం సేమ్ కలర్సే వేర్ చేస్తాం ఎక్కువగా, ఎప్పుడో చాలా తక్కువ సింక్ అవ్వకుండా వేసుకునే డ్రెస్సెస్ అంటే. అండ్ మనకి ఇప్పుడు అరౌండ్ టైం అయితే 6:45 అవుతుంది. అండ్ ఇక్కడ నాకు జ్యువెలరీ ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి నేను ఈ మధ్యనే తీసుకున్నాను అనమాట బ్రాస్లెట్. దీంట్లో నాకు బ్లూ స్టోన్స్ అనేది వచ్చాయి. ఆ బ్లూ స్టోన్స్ వల్ల నాకు అదంటే కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం కూడా పెరిగిందనమాట. యాజ్ యూజువల్గా మీకు స్టార్టింగ్ నుంచి చూసే వాళ్ళైతే మీకు అర్థమవుతుంది నాకు బ్లూ కలర్ అంటే ఎంత ఇష్టమో. అండ్ బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. అండ్ బ్లూ కలర్లో ఏ ఉన్నా అవి కూడా ఇంకా ఇష్టం. అండ్ ఇక్కడ మొత్తం నేను సర్దేసి ఇక్కడ నుంచి ఇంకా అక్కడికి వెళ్తున్నాను అనమాట, ఇంకా వెళ్ళి ఏం చేస్తుందో చూద్దాము అనేసి. అండ్ మనకి ఇక్కడ ఇచ్చిన ఈ రూమ్స్ అన్నిటిలో మాకైతే నచ్చింది అయితే ఇదే. ఇక్కడ మనకి ఈ ఫ్లోర్ మొత్తం మీద మ్యారేజ్ పర్పస్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అండ్ వాళ్ళందరూ ఒక్కొక్కరిగా మొత్తం వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉంటే ఇంకా చూస్తూ ఉన్నాము, మనమే మిడిల్లో వెళ్ళాము, మనకి మన తర్వాత కూడా వెళ్తూ ఉన్నారు. అండ్ మనీ చూసారా, తను కూడా రెడీ అయిపోయాడు. తనకేమో ఫోటో తీయాలంటే ఇట్లా కింద పెట్టి, నాకేమో అర్థం కాలేదు, నాకు రాలేదు కూడా. అండ్ ఇంకా మన ఫేవరెట్ ఉన్నాయి కదా, ఏమంటారు స్నేక్ ఫిషెస్, వాటికి బాయ్ చెప్తున్నాను. వాటి పేరు మాత్రం ఏంటో నాకు ఇంతవరకు అర్థమే కాలేదు. ఎనీ టైప్ ఆఫ్ మెంబర్స్ని అడిగాను, లేకపోతే మొబైల్స్లో చూశాను, బట్ నో వే అసలు అర్థమే కాలేదు. అంటే అవి స్నేక్ లాగా ఉన్నాయి బట్ వాటిని ఫిష్ అని, అంటే అక్కడ బోర్డు ఇస్తారు కదా ఫిష్ అని ఉంది, నేమ్ మాత్రం ఇవ్వలేదు, ఫిష్ అని మాత్రం ఉందన్నమాట. ఇంకా వాటికి బాయ్ చెప్పేసి ఇంకా రూమ్స్ అన్నీ చెక్అవుట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి. అండ్ వన్ థింగ్, ఈవినింగ్ అంటే కంపల్సరీగా కాఫీ తాగాలి కదా, కాఫీ కోసం వెయిటింగ్. ఇంకా కాఫీ తాగేసి మనం వెళ్ళిపోవడమే. నా హెయిర్ చూసారా, లాస్ట్ మూమెంట్లో నేను వేయడం వల్ల ఏమో కొంచెం సెట్ అవ్వలేదు. దట్టు నాకు ఆయిల్ పెట్టుకోవాలన్న ఒక చిన్న స్కోప్ ఉండింది, బట్ జర్నీస్లో ఆయిల్ అంటే కష్టం కదా, అందుకోసమని ఆయిల్ అయితే అప్లై చేసుకోలేదు. ఇంకా మనం మ్యారేజ్కి అటు ఇటు వెళ్తుంట మనకి ఈ వ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, ఇంకా దాంట్లోనే మనం రైల్వే స్టేషన్ కూడా వెళ్ళిపోతున్నాము. అండ్ మనతో వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడే డ్రాప్ అయిపోయారు, చాలామంది రైల్వే స్టేషన్లో డ్రాప్ అయిపోయారు. అండ్ ఎట్లా వచ్చామో మనం అండ్ మళ్ళీ అలాగే వెళ్ళిపోవాలి. అన్ని రోజులు అక్కడ ఉండి అంతమందితో ఉండి ఒక్క సడన్గా మనం వెళ్ళాలి అంటే కొంచెం ఏమంటారు అన్లోన్గా అనిపిస్తుంది. అండ్ మనం వచ్చాము, మనం వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ పడుతుందంట, అప్పటికే టైం అయితే అయిపోయింది. ఇంకా మనకి ఒక 45 మినిట్సే ఉంది, బట్ నా ఆ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందంట, ట్రాఫిక్ వల్ల ఎక్కువ లేట్ అయిపోతుంది ఏమో అన్న థింకింగ్లో మేమున్నాము. అండ్ మా అంటే ఇప్పుడు దీంట్లో వచ్చేవాళ్ళు, ప్రజెంట్ వచ్చేవాళ్ళు మాకన్నా ముందు ట్రైన్ ఉన్న, అంటే మా ట్రైన్ కన్నా ముందు టైం ఉంటుంది కదా, ఆ టైం ఉన్న ట్రైన్ వాళ్ళు ఉన్నారు, మేమున్నాము, మా తర్వాత ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 4 ఫ్యామిలీస్ ఉన్నాము ఈ పర్టికులర్ ఈ బస్లో. అండ్ ఈ ఒక ఇద్దరు మాత్రం ఒక ట్రైను, అండ్ మేము ఒకటి, అండ్ వేరే వాళ్ళు ఒకటి. అండ్ ఇంత ఇప్పుడు వెనకాల ఉన్నారు కదా వాళ్ళు, మాకన్నా ముందు వాళ్ళు ఎంత ఫాస్ట్గా వచ్చారో, అండ్ మేమే అంటే మాకన్నా ఫాస్ట్ వచ్చారు. అండ్ ఇప్పుడైతే ట్రైన్ అయితే పెట్టేశారు. అండ్ ఇప్పుడు పోచ్ ఎత్తుక్కొని వెళ్ళి కూర్చోవాలి, చాలా లేట్ అయిపోయింది. అండ్ లాస్ట్ మూమెంట్లో ఎక్కడం వల్ల ఏమో అసలు నేనైతే ఇంతవరకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేయనే లేదు. అండ్ వీడియో షూట్ చేసి మీకు పెట్టే అంత స్కోప్ కూడా లేదనమాట, అంతా ఫాస్ట్గా వచ్చాము. అండ్ అప్పటికే వచ్చేసరికి కోచ్ అయితే స్టార్టింగ్లో ఉందన్నమాట, మేము వచ్చింది ఎండింగ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి అన్ని కోచెస్ దాటి వెళ్ళేసరికి హుఫ్ అనిపించింది. ఇంకా ఎనీవే వచ్చైతే ఇక్కడ కూర్చున్నాము అనమాట. అండ్ మళ్ళీ నాకైతే పైన బర్తే వచ్చింది, ఇదొక పెద్ద మైనస్ పాయింట్ అయిపోతుంది నాకు. అండ్ మనీ అయితే తనకి పైనే నాకు పైనే, ఇంకా ఈసారి కూడా అంతే. మనీ నేను లాస్ట్లో రావడం వల్ల మా ఇద్దరికి టికెట్స్ వేరే దగ్గర వచ్చాయి, ఒక 2 టికెట్స్ ఒక దగ్గర అండ్ మిగతా అవన్నీ ఒక దగ్గర వచ్చాయి అన్నమాట. అండ్ మనీ నేను ఒక దగ్గర ఉన్నాము. ఇంకా ఆ రోజు అయితే ఫుడ్ నేను తినలేదన్నమాట, ఇక్కడే తిందామనేసి తెచ్చుకున్నాను.
అంటే అందరికి ఒక దగ్గర కూర్చొని తినేసి ఆ తర్వాత మేము స్టార్ట్ అయ్యాం అక్కడ నుంచే. బట్ నేను మాత్రం తినలేదన్నమాట అక్కడ కాఫీ తాగేసి. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తిందామని కూర్చున్నా. అండ్ అంత ఫాస్ట్గా నేను తినేసిన నాకు ట్రైన్లో టైం స్పెండ్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకోసం అనేసి నేను ఎక్కువగా ట్రైన్లో అయితే ఫుడ్ తీసుకోవడము మొబైల్ చూడడము నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. అండ్ మనకి టైం కూడా తెలియదు. అండ్ ఆ రోజు నైట్ అయితే ఒక ఇడ్లీ అండ్ ఒక వడ. అండ్ దాంట్లోకి వాళ్ళు పూరి కూర ఇచ్చారు. నేనైతే షాక్ అయ్యాను అసలు. అంటే పూరి కోసం చేస్తారు కదా కర్రీ, అది ఇచ్చారు. నేనైతే షాక్, ఈ దీంట్లోకి ఇదేంటి అనేసి. అండ్ చట్నీ ఇచ్చారు కానీ అది ఎక్కువగా స్పైసీగా ఉండింది, నేను తినలేదు. బట్ లాస్ట్కి అలాగే చప్పచప్పదే తిన్నాను. అండ్ ఇప్పుడు మనం అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మన మార్నింగ్ అవుతుందన్నమాట వెళ్ళేసరికి. అండ్ మార్నింగ్ వరకు మనం ఈ ట్రైన్లో ఎలా స్పెండ్ చేయాలో అసలు టైం అయితే అర్థమే కావట్లేదు. కానీ మనకి మొబైల్ చూసుకునే ఆ స్కోప్ కూడా ఉండదు. ఇంటర్నెట్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఇంకా ఏమంటారు, మనకి సిగ్నల్స్ కూడా ఉండవు అన్నమాట. వెళ్ళేటప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్ళాలి, ఎంత ఫాస్ట్గా వెళ్తాము అన్న ఉన్నా కానివ్వండి, మళ్ళీ బ్యాక్ టు అవర్ హోమ్ వచ్చేటప్పుడు మాత్రం అయ్యో అప్పుడు అయిపోయిందా, వెళ్ళిపోవాలా అన్న థింకింగ్ వస్తుంది. మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ మీ ఇంటికి వచ్చేటప్పుడు మీకు ఇలాగే అనిపిస్తుందా అనిపిస్తే మాత్రం కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మనకి ఈ మ్యారేజ్ సిరీస్లో ఇదే లాస్ట్ వ్లాగ్ అన్నమాట. ఇంకా ఈ మనం ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి మన డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే మీతో అప్లోడ్ చేస్తాను రెగ్యులర్గా. ఇంకా వాటిని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేశారంటే బెల్ ఐకాన్స్ వస్తాయి. దాన్ని ఆల్ ఆన్ నోటిఫికేషన్ని యాక్టివ్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా వితిన్ సెకండ్స్లో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. జస్ట్ వీడియోని అయితే క్లిక్ చేసి చూడొచ్చు. ఇంకా ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ నేను తీసేసుకొని నేను వాటిలో అన్నీ వేసేసి సెట్ చేసేసాను. అండ్ లాస్ట్ మూమెంట్లో వచ్చి ఇంకోటి ఇచ్చారనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ని ఇక్కడ తెలియజేస్తాను. ఐ హోప్ఫుల్లీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.